భగవంతుణ్ణి సేవించి ఆయన చెప్పినటువంటి ధర్మాన్ని నిలబెట్టి తాము ధార్మికులై శాశ్వతమైన కీర్తి గణించారు. ఇంకా కూడా వహింపబడుతున్న వారెవరు అంటే, అదిగో ఆ మహానుభావుడు వెంకటేశ్వర క్షణంలో ఏ బుద్ధి కలుగుతుంది అంటే, మనం ధార్మికంగా బ్రతకాలి అనేటటువంటి బుద్ధి కలుగుతుంది. ఎందుకని, ఒక మహారాజు వచ్చి నిలబడ్డారనుకోండి, అమ్మో ధర్మం తప్పితే రాజుగారికి ఆగ్రహం వస్తుంది. ఇప్పుడు సర్వభూపాల వాహనం మీద నేను ధార్మికుడనై ఉండాలి, నువ్వు నన్ను చూడడానికి వీలుగా నాకు ధర్మమునందు అనురక్తినిచ్చి నేను నిన్ను చూడడానికి వచ్చి ఎక్కడో మూల నిలబడ్డా, ఇక్కడికి రాకుండా ఎక్కడో కూర్చుని టీవీ ముందున్నా, టీవీ ముందు కూడా లేకుండా నేను ఎక్కడో ఉండిపోయినా నీ అనుగ్రహం మాత్రం నా మీద ఉండాలి, నువ్వు నన్ను చల్లగా చూడాలి, అలా చల్లగా చూడడానికి నాకు ధర్మమునందు అనురక్తి కలగాలి అని ప్రార్థన చెయ్యమని ఆంతరమైన సందేహముగా రోగాలు పోగొట్టే దివ్యౌషధంగా బ్రహ్మాది దేవతల చేత కీర్తింపబడుతున్న శ్రీ వెంకటేశ్వరునికి ఆనాటి నుండి ఎన్నో సేవలు, ఎన్నెన్నో ఉత్సవాలు అద్భుతంగా జరుగుతున్నాయి. వాటన్నిట్లో కంటే ఏడాదికి ఒక మారు 10 నాళ్ల పాటు జరిగే బ్రహ్మోత్సవ వైభవం అంతా ఇంతా కూడా కాదు. ఈ రోజున 4వ దినంలో స్వామి సర్వభూపాల వాహనం పైన మనందరికీ కూడా ఆనందాన్ని కలగజేసేటువంటి మంగళకర దృశ్యాన్ని మనమంతా కూడా చూస్తున్నాం. కళ్యాణాద్భుత భామినీమణుల యొక్క సొగసైనటువంటి నాట్యములు, వీటితో కూడినటువంటి సర్వభూపాల వాహనం అత్యంత పట్టి, అదుగో కాళీయుని యొక్క తోకను చక్కగా చుట్టి ఆనందంగా దర్శనమిస్తున్నాడు. అటువంటి దివ్య మనోహర దృశ్యాన్ని మనమంతా కూడా చూస్తున్నాం. గోవింద గోవిందరి భక్తి భజే శ్రీనివాసం. అరిగో ఆ గజాల మధ్య అందమైనటువంటి వాహనం మీద, సర్వభూపాల వాహనం మీద స్వామి విరాజిల్లుతున్నాడు. ఉభయ నాచ్యమార్లతో అటు శ్రీదేవి ఇటు భూదేవితోటి ఆ భక్త జనము ఆనందవర్షంలో మునిగిపోయి ఆనందంగా స్వామి వెంట చక్కగా ఊరేగింపుగా బయలుదేరారు అని. ఎలాంటి స్వామి అండి ఈయన? ఇవాళ సర్వభూపాల సేవ, ఈ సేవలో ప్రత్యేకత, ఎంతటి మహానుభావుడు! ఒక సామాన్యమైన రాజు కావాలంటేనే ఒక విష్ణువు యొక్క